ఇజ్రాయెల్ లో హై అలర్ట్ నెలకొంది. టెల్ అవివ్ పై హమాస్ రాకెట్ల దాడితో అప్రమత్తమైంది. ఇజ్రాయెల్ సైన్యాన్ని అలర్ట్ చేశారు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యేవ్ గాలంట్. 3 నెలల తర్వాత టెల్ అవివ్ పై హమాస్ తొలిదాడి చేసింది. ఇరాన్ రంగంలోకి దిగడానికి ఇదే సూచన అంటూ వార్తలు గుప్పమంటున్నాయి. రేపు ఈజిప్ట్ రాజధాని కైరోలో శాంతి చర్చలు జరగబోతున్నాయి. చర్చలు విఫలమైతే డైరెక్ట్గా యుద్ధంలోకి దిగబోతోంది ఇరాన్. అవును, ఇప్పటికే మిలిటరీ డ్రిల్ కూడా మొదలుపెట్టేసింది ఇరాన్ పశ్చిమాసియా సముద్ర జలాల్లోకి. అమెరికా అత్యాధునిక యుద్ధ నౌకలు కూడా రంగప్రవేశం చేశాయి. ఓవైపు ఇరాన్తో శాంతి చర్చలు అంటూనే గాజాలో దాడులు తీవ్రతరం చేస్తోంది ఇజ్రాయెల్. రఫా ఆక్రమణ తర్వాత మానవతా సాయం అక్కడ తగ్గిపోయింది. ఇక్కడ శిబిరాల్లో మంచినీళ్లకు కూడా తీవ్ర కరువు ఏర్పడిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ గాజాలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఓవైపు యుద్ధం, మరోవైపు రోగాలతో పిట్టల్లా రాలిపోతున్నారు గాజా ప్రజలు. ఈ నేపథ్యంలో హమాస్ కూడా తీవ్రతరం చేస్తే ఏం జరుగుతుంది? ఇప్పటికే శాంతి చర్చలకు సంబంధించి కైరోలో, ఈజిప్ట్ రాజధాని కైరోలో శాంతి చర్చలు జరపడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. చర్చలు సఫలమైతే సరే, విఫలమైతే కనుక నేరుగా ఇరాన్ యుద్ధంలోకి దిగబోతోందా అంటూ అవుడనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ కూడా తమ సైన్యాన్ని, తమ బలాన్ని, తమ బలగాన్ని సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా అమెరికా ఇరాన్తో, సారీ, అమెరికా ఇజ్రాయెల్తో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్కి హమాస్తో ఉన్న ఇష్యూని కాస్త క్లియర్ చేసుకోవాలని సూచించినట్టుగా తెలుస్తోంది. శాంతి ఒప్పందం ఒకవేళ కుదిరితే కనుక దీనికి దాదాపుగా కామాను లేకపోతే ఫుల్ స్టాప్ అనే అవకాశం ఉందనే భావించవచ్చు. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ తగ్గటం లేదు, హమాస్ కూడా తగ్గటం లేదు. ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం 3 నెలల తర్వాత. ఎందుకంటే హమాస్ ఇజ్రాయెల్లోకి చొరబడింది, ఇజ్రాయెల్లో దాడి చేసింది, ఆ తర్వాత పరిస్థితి మారిన సందర్భాన్ని చూసాం. హమాస్ ఇజ్రాయెల్లో చొరబడిన తర్వాత ఇజ్రాయెల్ దాడిని తీవ్రతరం చేసింది. గాజాలో మరి ముఖ్యంగా హమాస్కి సంబంధించి పూర్తిగా తుడిచిపెట్టేస్తామంటూ వాగ్బాణాలను వదిలిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత జరిగిన పరిస్థితులను చూసాం. మరి ముఖ్యంగా ఇస్మాయిల్ హనీయేకి సంబంధించి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది చాలా అంటే చాలా గుట్టుగా ఉన్న పరిస్థితి. కానీ ఇరాన్లో ఇస్మాయిల్ హనీయేకి సంబంధించి ఆయన జాడను కనుక్కోవడం కష్టం అనుకున్న తరుణంలో ఇజ్రాయెల్కి సంబంధించి మొసాద్ అక్కడ గుట్టు విప్పింది, వెళ్ళింది. హనీయే ఉన్న ఆ రహస్య ప్రాంతానికి చేరుకుంది, దాడి చేసింది, హనీయేను హతమార్చింది. ఆ తర్వాత లెబనాన్కి సంబంధించి హెజ్బుల్లా కమాండర్ మీద కూడా దాడి చేసిన సందర్భాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇటు హెజ్బుల్లా, ఇరాన్, ఈ రెండింటితో పాటు ఇటు హౌతీ కూడా దాడిని తీవ్రతరం చేస్తూ ఉంటుంది. ఇరాన్ చాలా అంటే చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎందుకంటే ముందుగా హెజ్బుల్లా, అట్ ద సేమ్ టైం హమాస్, దాంతోపాటు హౌతీ, వీళ్ళు ముగ్గురు కూడా రంగంలోకి దిగి మెల్లిమెల్లిగా ఇటు ఇజ్రాయెల్ మీద ప్రెషర్ని, ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది అన్న మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు హమాస్కి సంబంధించి 3 నెలల తర్వాత దాడి చేయడం ఈ పరిణామ క్రమంలో భాగంగానే భావించడం జరుగుతోంది. టెల్ అవివ్ పై రాకెట్ల దాడితో విరుచుకుపడింది హమాస్. సో ఇప్పుడేం జరగబోతోంది? అమెరికా ఇటు ఇజ్రాయెల్తో శాంతి చర్చలు జరపాలని సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా వెనకడుగు వేసేదే లేదు, తగ్గేదే లేదు అన్నట్టుగా సమాచారం. ఇటువంటి చర్చలు ఎంతవరకు వెళతాయి? రేపు శాంతి చర్చలు కొనుక్కొస్తాయా అంటే దాదాపుగా ను అనే మాటే వినిపిస్తోంది. కానీ ఆ చర్చలు సఫలమైతే సరే, విఫలమైతే కనుక ఆ మరుసటి రోజే ఇరాన్ దాడికి ఉపక్రమించవచ్చు అనే ఆందోళన కూడా ప్రపంచ దేశాల్లో ఉంది. ఇప్పటికీ రష్యా కావచ్చు, చైనా కావచ్చు ఇరాన్కి మద్దతుగా ఉంటుందన్న మాటలు వినిపిస్తున్న తరుణంలోనే ఈ నేపథ్యంలోనే నేరుగా ఇటు అమెరికా రంగంలోకి దిగపోవచ్చు. కానీ ఇజ్రాయెల్కి మద్దతుగా వెనక ఉండి నడిపించవచ్చు అనే చర్చ కూడా జోరందుకుంది. ఇటు జియో పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. ముఖ్యంగా రష్యా కనుక, అమెరికా కనుక నేరుగా రంగంలోకి దిగితే రష్యా వెంటనే యుద్ధంలోకి దిగే అవకాశం ఉంది ఇరాన్కి మద్దతుగా. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఇజ్రాయెల్ హై అలర్ట్ అయింది. ఎందుకంటే హమాస్ దాడిని తీవ్రతరం చేసింది. హమాస్ 3 నెలల తర్వాత గాజాలో అటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా ఒకనొక సందర్భంలో రెండు కూడా ఇటు హమాస్ ఇజ్రాయెల్ కాస్త ఆ దాడిని కాస్త బ్రేక్ ఇచ్చినప్పటికీ, ఎందుకంటే మానవతా సాయం విషయంలో ఇటు ఈజిప్ట్ కావచ్చు లేకపోతే ప్రపంచ దేశాలని కలగలిపి ప్రపంచ దేశాలని మాట్లాడి అక్కడ మానవతా సాయం అందించేందుకు కాస్త మీరు బ్రేక్ ఇవ్వండి అంటూ చెప్పిన సందర్భంలో హమాస్
అలాగే ఇజ్రాయెల్ కాస్త బ్రేక్ తీసుకున్న సందర్భాన్ని చూసాం. కానీ ఇప్పుడు ఆ సందర్భం కూడా కనిపించట్లేదు. రఫా దగ్గర మానవత సాయం అందించేందుకు ఎవ్వరూ అక్కడ సాహసించట్లేదు. ప్రస్తుతం వెళ్ళి అక్కడికి వెళ్ళే అవకాశం కూడా కనిపించట్లేదు. ఎంత దారుణంగా ఉందంటే చుక్క మంచినీరు కూడా అక్కడ వాళ్ళకి అందట్లేదంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ గాజాలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది, ఈజిప్ట్లోకి అంటే రఫా బార్డర్ని క్రాస్ చేసి ఈజిప్ట్లోకి వచ్చేందుకు అక్కడ అవకాశం లేదు. ఇతర దేశాలు కూడా అక్కడ అంటే వాళ్ళని ఆహ్వానిస్తున్న పరిస్థితి లేదు, వాళ్ళు వచ్చే అవకాశం ఉండట్లేదు. అలాగే పోనీ ఉత్తరం వైపు వెళదామా అంటే ఉత్తరం వైపు దాడిని తీవ్రతరం చేస్తోంది ఇజ్రాయెల్. హమాస్ ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ ప్రతి దాడిలోకి దిగుతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ అక్కడ లేదనేది జియో పాలిటిక్స్ విశ్లేషించే వాళ్ళు చెబుతున్నమాట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రేపు శాంతి చర్చలకు సంబంధించి బిగ్గెస్ట్ డే కింద చెప్పుకోవాలి. రేపు కైరోలో, ఈజిప్ట్ రాజధాని కైరోలో జరిగే శాంతి చర్చల్లో కనుక కొలుక్కొస్తే సరే, లేకపోతే విఫలమైతే కనుక పరిస్థితి మారే అవకాశం ఉంది. హమాస్కు చెందిన ఆల్ ఖస్సాం బ్రిగేడ్ ఇజ్రాయెల్ వాణిజ్య నగరం కింద చెప్పుకుంటూ ఉంటారు, టెల్ అవీవ్పై దాడి చేసింది, M90 రాకెట్లతో టార్గెట్ చేసింది. గాజా నుంచి కొద్ది సమయం క్రితం ఒక రాకెట్ లాంచ్ డిటెక్ట్ అయిందని, దేశం మధ్యలో సముద్ర ప్రదేశంలో పడిందని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ తెలిపిన సందర్భం. ఈ నేపథ్యంలోనే టెల్ అవీవ్లో భారీగా శబ్దాలు వినిపించాయంటూ కూడా చెప్తోంది. ప్రాణనష్టం గురించి ఇంకా ఎటువంటి నివేదికలు లేవంటూ కూడా ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. అయితే ప్రస్తుతం కాల్పుల విరమణకు సంబంధించి ఈజిప్ట్ ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. హమాస్ ఇజ్రాయెల్కి సంబంధించి ఈ పరిస్థితిని సర్దు మరిగించే ప్రయత్నాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇలా ఉంటే కనుక దక్షిణ గాజా స్ట్రిప్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దక్షిణ గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. 19 పాలస్తీనియన్లు మరణించినట్లు కొన్ని వార్తలు గుప్పమంటున్నాయి సోషల్ మీడియాలో. ఈ నేపథ్యంలో గురువారం జరగాల్సిన శాంతి చర్చలు అనుకున్న విధంగానే జరుగుతాయా అనే ఒక ప్రతిష్టంభన కూడా ఇక్కడ నెలకొంది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే కనుక ఇటువంటి సినారియోలు ఇప్పుడు శాంతి చర్చలకు సంబంధించి ఎంతవరకు సక్సెస్ అవుతాయనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఖతార్ ఈజిప్ట్ ఇజ్రాయెల్ చర్చల కోసం యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటనీ బ్లింకెన్ ఆయన కూడా బయలుదేరుతారు అని అంశానికి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ మీడియా కూడా పేరెడు శబ్దాలకు సంబంధించి ఇటు వార్తలను ప్రచురిస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో టెల్ అవీవ్ పేలుళ్లకు సంబంధించి ఏ మాత్రం తీవ్రత ఉంది అనేది ఇంకా డీటెయిల్గా తెలియాల్సి ఉండింది. కానీ హమాస్కి సంబంధించి హమాస్ కీలక నేత ఇస్మాయిల్ హనీ మృతి తర్వాత ఇప్పుడు హమాస్ తన దాడిని తీవ్రతరం చేస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడులకు తెగబడింది. రేపు శాంతి చర్చల నేపథ్యంలో ఒకవేళ కొలుక్కొస్తే సరే, విఫలమైతే కనుక ఇరాన్ నేరుగా రంగంలోకి దిగబోతుందా, లేకపోతే ఇటు లెబనాన్ అట్ ద సేమ్ టైం యెమెన్, లెబనాన్ నుంచి హెజ్బుల్లా, యెమెన్ నుంచి హౌతీ రెబల్స్, వీళ్ళిద్దరిని టార్గెట్గా ముందు పంపించి అక్కడ నెక్స్ట్ హమాస్ ఆల్రెడీ ఇప్పుడు ఎలాగో రంగంలోకి దిగి రాకెట్ల దాడి కావచ్చు, లేకపోతే దాడికి ఉపక్రమిస్తోంది. కాబట్టి ఈ మూడింటిని ముందు దాడులకు సంబంధించి 30 దాడి చేయించిన తర్వాత అప్పుడు ఇరాన్ రంగంలోకి దిగుతుందా. ఒకవేళ ఇరాన్ రంగంలోకి దిగితే సిరియా నుంచి ఏ మేరకు మద్దతు ఉంటుంది అనేది ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఒకవేళ ఇవన్నీ రంగంలోకి దిగితే చైనా అలాగే రష్యా ఇవి కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది ఈ మద్దతు నేపథ్యంలో. అప్పుడు అమెరికా నేరుగా రంగంలోకి దిగుతుందా, లేకపోతే వెనుకాల ఉండి ఆయుధాల విషయంలో అంటే రష్యా యుక్రెయిన్ వార్లో అమెరికా యుక్రెయిన్కి ఏ విధంగా సహాయపడిందో, ఇప్పుడు ఇజ్రాయెల్కి ఆ విధంగా సహాయపడుతుందా, లేకపోతే నేరుగా రంగంలోకి దిగుతుందా. ఇప్పటికే అబ్రహం లింకన్ లాంటి యుద్ధ నౌకలని ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్కి మద్దతుగా పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఏం జరగబోతోంది, రక్షణ శాఖ సెక్రటరీలు ఇప్పటికే డిస్కషన్స్ జరుగుతున్నాయి, తీవ్రమవుతున్నాయి డిస్కషన్స్, మొత్తంగా ఏం జరగబోతుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అల్లాహు అక్బర్.
بسم الله الله اكبر